దేవుడు రాజ్యాన్ని స్థిరపరచాలని మీరైనా నమ్మండి అంటే ఆహాజు నమ్మలేదు, యూదులు నమ్మలేదు, ఇస్రాయేల్ నమ్మలేదు. మరి ఎవరు నమ్మారు తెలుసా? 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది. ఆహాజు నమ్మలేని ప్రవచనం ఎవరు నమ్మారు చెప్పండి? 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది. ఏమని నమ్మింది? గాబ్రియేల్ వచ్చి చెప్పింది, ఇదిగో దావీదు సింహాసనమును ఏలబోవాడు నీ గర్భంలోంచి వస్తున్నాడంటే పెళ్ళి కాని పిల్ల నమ్మిందని. 17 ఏళ్ళ ఆడపిల్లకున్న బుద్ధి ఇంకిత జ్ఞానం ఎవడకలేదు చెప్ప. ఆ రాజని చెప్పుకున్న గాడిదకు లేదు, ఆ పెద్ద మనుషులని చెప్పుకున్న యోధ ప్రజలకు లేదు. 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మిందండి, నీ గర్భాన రాజు వచ్చి దావీదు మాట నెరవేరబోతుందంటే ఇంకా ఏమీ లేనప్పుడే నమ్మేసి దేవుడు అన్నాడంటే జరుగుద్దని నమ్మేసింది. అది విశ్వాసం. ఇంకెవరు నమ్మారు? ఆ అమ్మాయిని చేసుకోబోయే ఆ కుర్రోడు ఎవడైతే ఉన్నాడో, 25 ఏళ్ళ కుర్రోడు, ఇదిగో నీకు పుట్టబోయే బిడ్డ సాక్షాత్తు దేవుని కుమారుడు, నీకన్నా ముందు మరియ గర్భాన పుట్టబోతున్నాడు యోసేపు అంటే పిచ్చోళ్ళ నమ్మేశాడండి. ఒక పిచ్చోడు తన గర్భ తనది కాని గర్భాన్ని కాపాడుకుంటే తిరిగాడు. 25 ఏళ్ళ కుర్రోడు నమ్మాడు, 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది. ఈ మేకపోతు గాంభీరం ఉన్న ఒక్క పెద్ద మనిషి రాజు నమ్మలేదు. క్రిస్మస్ అంటే ఏంటి చెప్పిన? దేవుడు చెప్పింది జరుగుద్దని నమ్మడం క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఏంటో చెప్పిన? దేవుడు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా జరుగుద్దని నమ్మడం క్రిస్మస్ అంటే. వాడు నమ్మలేకపోయాడు, గొప్ప కూలిపోయాడు ఆహాజు. వారు నమ్మలేకపోయారు, ఇస్రాయలు ఎగిరిపోయారు, ఇస్రాయల్ అంతా. వారు నమ్మలేకపోయారు, బానిసలు అయిపోయారు, ఊరుగని చేయించుకున్నారు, బబులోనికి దొరికేశారు తర్వాత 150 సంవత్సరాల తర్వాత. వారు నమ్మలేకపోయారు. ఎవరు నమ్మారయ్యా అంటే ఒక పల్లెటూరు ఆడపిల్ల నమ్మింది. ఎవరు నమ్మారయ్యా అంటే ఒక పల్లెటూరు కుర్రోడు యోసేపు నమ్మాడు. ఈరోజు అడుగుతున్నాను, మనమైనా నమ్ముతున్నామా అని చెప్పి. వాళ్ళు నమ్మని ఆ యుద్ధాల వాతావరణంలో యుద్ధమే సంబంధం లేని ఒక అమ్మాయి ఒక చిన్న పిల్ల నమ్మి, అమ్మా నిన్ను ఏలబోవాడు ఇస్రాయేల్ని ఏలబోవాడు రాబోతున్నాడంటే ఎలా వస్తాడని అనలేదు, నమ్ముతున్నాను ప్రభువా నా వివాహం పోయినా పర్లేదు. తన వివాహాన్ని రిస్క్లో పెట్టింది, తన జీవితాన్ని రిస్క్లో పెట్టింది, నమ్మేసింది. నేను ముగించే ముందు అడుగుతున్నాను, మనమేమి నమ్మాలి? మనం కూడా ఒక మాట నమ్మాలి ఈ క్రిస్మస్లో. విశ్వాసం అని ఒక మాట నమ్మాలి. ఏమి నమ్మాలి? మనకు ఒక మాట చెప్పాడు, మొదటి రాకడలో వచ్చానని చెప్పిన ఈయన రెండవ రాకడలో వస్తానని చెప్పాడు. నమ్ము, నమ్ము. ఆహాజుగాళ్ళగా నమ్మలేదు అని చెప్తున్నాను, స్థిరపడకుండా కొట్టుకుపోతే గుర్తుపెట్టు. వాడు నమ్మలేదు, అలాగే మొదటి రాకలో చెప్పాడు, ఇదిగో వస్తానన్నాడు, మరియమ్మ గర్భాన్ని వచ్చాడు. అప్పుడు వచ్చినప్పుడు చెప్పాడు మళ్ళీ వస్తానన్నాడు, ఏదో రోజు రాబోతున్నాడు, నమ్మే అంతే. మరో మాట ఇంకేముంది, ఇదిగో చనిపోయిన వారందరినీ ఆ మహారాజు వచ్చి తమ తమ వరుసల్లో తిరిగి లేపుతానన్నాడు, నమ్మే నమ్మే. ఇంకంతే ఏం ఆలోచించు. ఈయనకు మాట ఇచ్చినవాడు, ఇదిగో దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుద్ది, ఆయన వందు విశ్వాసం ఉంచిన వారు తిరిగి మరలా జీవిస్తాడని చెప్పాడు, నమ్మే. ఇది దేవుని ప్రణాళిక, నమ్మే. మొదటి రాకుల్లో జరుగుద్ది అన్నాడు, జరిగింది. కన్య గర్భాన పుడతా అన్నాడు, పుట్టాడు. వస్తానన్నాడు, వచ్చాడు, స్థిరపరిచాడు, తిరిగి లేచాడు, మళ్ళీ చెప్పాడు మళ్ళీ వస్తానన్నాడు, ఇక నేడు రేపో రాబోతున్నాడు. ఇలాంటి టైంలో ఇదేం అర్థమవ్వకుండా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్తే ముందు కవ్వొత్తు మనకి ఎలిగింది అతను గుర్తుపెట్టుకోండి. నమ్ము. క్రిస్మస్లో ఏమి నమ్మాలి? త్వరలో రాబోతున్నాడని నమ్ము. మొదటి రాకడలో వచ్చిన వాడు రెండవ రాకడలో రాబోతున్నాడు నమ్ము. మృతులను లేపబోతున్నాడని నమ్ము. ఆ జాబితాలు నేను నమ్మితే ఉంటానని నమ్ము. వచ్చిన వాడు మేఘాల మీద ఎత్తుకెళ్తాడని నమ్ము. ఒకవేళ ఆయన వచ్చినా ముందుగా నేను వెళ్ళిపోయినా ఆయనతో ఉంటానని మాటిచ్చిన మాట నమ్ము. నేను నమ్మకం ఓము కాదు. ఒకవేళ ఇది కానీ నమ్మకుండా కేవలం ఆచార సాంప్రదాయం ఇక్కడికి వచ్చారని చెప్తాను, విశ్వాసం లేని క్రియ, విశ్వాసం లేని ఏ కార్యమైనా మృతమైన దానితో సమానం. విశ్వాసం లేకుండా క్రిస్మస్ క్రియ చేస్తే మృతం. నమ్మాలి. 17 ఏళ్ళ ఆడపిల్ల నమ్మింది, 25 ఏళ్ళ కుర్రోడు నమ్మాడు, అపోస్తులు నమ్మారు, ఆది సంఘం నమ్మింది. ఇక నమ్మాల్సింది ఎవరు చెప్పారు? ఆయన ప్రణాళిక వరుసలో జరుగుద్దంటే నమ్మాలి.